పుచ్చకాయలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పప్పులు 1 కిలో, బెల్లం 1 కిలో, మైదా 1/2 కిలో, కొబ్బరి తురుము 100 గ్రామ్స్, ఇలాచీ పౌడర్, బేకింగ్ పౌడర్. మైదాలో బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని మైదాలో కలిసేలా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. పప్పుల్ని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకుని ఆ పౌడర్లో కలిపితే మిక్సీకి పడుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 కప్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం పౌడర్లో కలిసేలా ఇలాచీ పౌడర్ అండ్ 1/2 కప్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న మైదాని తీసుకొని ఇలా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా రోల్ లాగా తయారు చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పీసెస్ని రౌండ్గా ఫ్రై చేసుకోవాలి. చపాతీల్లాగా చేసుకోవాలి. తయారు చేసుకున్న రేకుని వెట్ క్లాత్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన ఆ రేకు పైన పౌడర్ పోస్తూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. పౌడర్ అంటకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కజ్జికాయలు కాల్చుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా కొంచెం మైదా వేసి చెక్ చేసుకోవాలి. ఆయిల్ లో ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత కజ్జికాయలు అందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా కలుచుకోవాలి. చూసారా, కజ్జికాయలు రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.